హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శ్రీకాకుళం తెలుగు ఇంటి వ్లాగ్స్. నేను మీ లక్ష్మి. ఈ రోజు నేను ఒక మంచి హెయిర్ టిప్ అయితే చెప్పబోతున్నాను అనమాట. అక్క, నువ్వు డైట్ చేస్తున్నావు కదా, డైట్ చేస్తున్నప్పుడు హెయిర్ ఫాల్ అవుతుందా లేదా అని అడుగుతున్నారు. నాకైతే డైట్ చేయకముందే ఎక్కువగా హెయిర్ ఫాల్ అయ్యేది అనమాట. డైట్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో కొంచెం హెల్తీ ఫుడ్ అయితే తీసుకుంటున్నాను. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గింది. ఇంకా ఫుడ్ తీసుకోవడమే కాకుండా కొన్ని హోమ్ రెమెడీస్ నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట. వారానికి ఒకసారి రెండు సార్లు నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవుతాను అనమాట. అందులో ఏంటంటే కొన్ని హెయిర్ ప్యాక్ చేస్తాను, కొన్ని ఆయిల్స్ యూజ్ చేస్తాను. ఆయిల్స్ అంటే ఇంట్లో చేసుకున్నవే. హెయిర్ కోసం అయితే నేను కొన్ని హెయిర్ ప్యాక్స్ అయితే వేస్తూ ఉంటాను అనమాట. వారానికి ఒకసారి రెండు సార్లు నాకు వీలైనప్పుడు వేస్తూ ఉంటాను. అందువల్ల నాకు చాలా వరకు హెయిర్ ఫాల్ అయితే ఇప్పుడు లేదు. డైట్ చేస్తున్నాను అనుకోవడం కానీ నాకైతే హెయిర్ ఫాల్ లేదు, చాలా తక్కువ ఉంటుంది. అంటే నార్మల్గా దువ్వుతే నార్మల్గా ఎలాగైతే వస్తుందో, చాలా మందికి అంతే కదా, దువ్వుని వెంటనే ఒక 10 గంటలైనా ఓడకుండా ఉండదు. ఎవరికైనా సరే చిక్కులు అవి ఉంటాయి కదా, ఆ విధంగా అనమాట వస్తాయి. కానీ కుప్పలు కుప్పలు ఊడిపోవడం అలా ఏం లేదు. మరి నేను ఎలాంటి హెయిర్ ప్యాక్స్ వాడతాను, యూజ్ చేస్తాను అనేది ఇప్పుడు మీకు ఒక చిన్న హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అది ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత మీరే మళ్ళీ నాకు కామెంట్ చేస్తారు, అక్క హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గిందని చెప్పేసి. సరేనా, మీరు కూడా చూసేసి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన వెంటనే మీరు కామెంట్ చేయకుండా ఉండలేరు, అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అదేంటనేది ఇప్పుడు చూపిస్తాను పదండి. చాలా సింపుల్ హెయిర్ ప్యాక్ అండి. దానికోసం అయితే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోనికి 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. ఈ మెంతులు వచ్చేసి హెయిర్ ఫాల్ లేకుండా అవ్వడానికి, హెయిర్ దృఢంగా నల్లగా సిల్కీగా పెరగడానికి చాలా బాగా పనిచేస్తాయి. దాంతోపాటుగా 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, ఇవి కూడా హెయిర్ అనేది ఒత్తుగా పెరగడానికి, హెయిర్ ఫాల్ లేకుండా ఉండడానికి చాలా బాగా పనిచేస్తాయి. ఇంక 2 వేసుకున్న తర్వాత ఒక రెబ్బ కరివేపాకును కూడా వేస్తున్నాను. కరివేపాకును ఎక్కువగా మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ అనేది చాలా నల్లగా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది అనమాట. ఈ 3 కూడా మిక్సీ జార్లకు వేసేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా పౌడర్ లాగా చేసేయాలన్నమాట. అంటే మరీ మెత్తటి పౌడర్ అవసరం లేదు, కొంచెం బరకగా ఉన్నా ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా పౌడర్ లాగా చేసుకున్న ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని ఇది ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఒకసారికి సరిపడేటట్టుగా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. గిన్నెలోకి వేసుకున్న ఈ పౌడర్లోని కొంచెం నీళ్ళను అయితే వేయాలన్నమాట. అంటే పౌడర్ ఫుల్గా ములిగేంత వరకు కూడా నీళ్ళని వేసేసుకోవాలి. ఇలా నీళ్లు వేసేసుకొని ఇలా మనము 1-2 గంటలు లేదా 1 నైట్ అంతా అలా పక్కన పెట్టేయాలన్నమాట. నేనైతే నైట్ అంతా పక్కన పెట్టేస్తాను. నైట్ అంతా టైం లేదనుకున్న వాళ్ళు 2-3 గంటలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. వీటిని ఇలా నానపెట్టుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మనం వేసుకున్న ఈ ఫ్లాక్స్ సీడ్స్ అలాగే మెంతులు ఇవన్నీ కూడా చక్కగా నానుతాయి అన్నమాట. ఇలా నానపెట్టుకున్న తర్వాత వీటిని మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి. ఇలా కలిపే వేసుకున్న తర్వాత పలచగా ఉండే ఒక క్లాత్ని కానీ లేదంటే చున్నీస్ కానీ, చున్నీలు అయితే కొంచెం చాలా పలచగా ఉంటాయి కదా, ఇలా మనం వడగట్టుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. అందుకే నేను చున్నీ వేసుకున్నాను. ఇలా చున్నీని కానీ లేదంటే కాటన్ క్లాత్ ఏదైనా, కర్చీపులు లాంటివి ఏదైనా సరే అందులోనికి ఇప్పుడు మనం కలుపుకున్న ఈ పేస్ట్ని అందులో వేసేసుకొని ఇలా మెత్తగా మొత్తం పిండేయాలన్నమాట. ఇలా పిండేస్తే అందులో ఉన్న చెత్త అంతా కూడా అందులో పడకుండా మెత్తటి పేస్ట్ లాగా ఒక క్రీమ్ లాంటిది మనకి వస్తుంది. మనం దీన్ని ఉడకబెట్టిన అవసరం లేదు, ఏం లేదు. ఇలా నానపెట్టేసుకుని మొత్తం పిండేయడమే. అయితే ఇలా మనం ఫిల్టర్ చేయకుండా కూడా యూజ్ చేయొచ్చు తలకి. కానీ అలా యూజ్ చేస్తే ఈ ఫ్లాక్స్ సీడ్స్లో ఉంటాయి కదా కొంచెం చెత్త చెత్తలాగా, అవి ఇంకా మెంతుల్లో ఉండే చెత్త ఇదంతా కూడా హెయిర్కి పట్టేస్తుంది అన్నమాట. మనము హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది. అదే డాండ్రఫ్ లాగా బయటికి తెల్ల తెల్లగా పొలుసులాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. హెయిర్ వాష్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. మొత్తం కూడా నేను ఇలా చూపించిన విధంగా ఒక గిన్నెలోకి ఫిల్టర్ చేసేసిన తర్వాత ఇప్పుడు అందులోనికి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే నిమ్మరసం కూడా వేసుకోండి. ఈ పసుపు నిమ్మరసం వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన జుట్టు పైన ఉన్న చుండ్రు ఏదైతే ఉంటుందో అదంతా కూడా పోతుంది. అలాగే కొంతమందికి ఈ తలంతా కూడా ఇచ్చింగ్ వస్తుంది అనమాట, దురద. అలాంటి దురద ప్రాబ్లం ఉన్నవాళ్ళు, చుండ్రు ఉన్నవాళ్ళు ఇలా పసుపు నిమ్మరసం వేసుకోండి, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇంకా అందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనె వేసేసుకోండి. కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, అలా మీరు ఏ ఆయిల్ అయితే ఇంట్లో యూజ్ చేస్తారో ఆ ఆయిల్ వేసేసుకొని మొత్తం కూడా ఇలా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేయాలన్నమాట. మొత్తం ఇలా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకున్న తర్వాత మన హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి. దీన్ని అప్లై చేసుకునే ముందు మన జుట్టుకైతే ఆయిల్ని అప్లై చేసి ఉండాలి. 1 గంట ముందే ఆయిల్ని అప్లై చేసి జుట్టంతా కూడా అలా వదిలేయండి. తర్వాత ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలన్నమాట. అలా చేస్తేనే చక్కగా హెయిర్కి అనేది పడుతుంది. హెయిర్ అంతా కూడా పాయిల్ పాయిల్లాగా తీసేసుకొని
ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మిశ్రమం అంతా కూడా చక్కగా అప్లై చేసుకొని కొంచెం మసాదలాగా చేసుకోండి. నార్మల్గా పై పైన ఇలా అంటించేసి వదిలేసే కంటే కూడా ఇలా అప్లై చేస్తూ పాయలు పాయలుగా తీసుకుంటూ అప్లై చేస్తూ హెయిర్కి అలా కొంచెం హెడ్ మసాజ్ లాగా అలా చేసుకున్నాం అనుకోండి, మంచిగా లోపల వరకు కూడా చక్కగా మనకి పడుతుంది. ఇది మెంతులతో చేసుకున్నాం కాబట్టి మెంతులు అనేవి చాలా చలవ చేస్తుంది అన్నమాట. హెయిర్ అంతా కూడా చాలా కూల్గా అయిపోతుంది, చల్లగా అయిపోతుంది అన్నమాట. ఇది పెట్టుకున్న తర్వాత ఇలా హెడ్ మొత్తం కూడా ఇలా మసాజ్ చేసుకొని అలా ఒక వెనకాల సైడ్కి ఒక ముళ్ళులాగా పెట్టేసుకొని ఇంకా అన్ని పనులు చేసుకోవచ్చు అన్నమాట. దీనివల్ల మనకి ఇంకే ప్రాబ్లం ఉండదు, పక్కకి పడిపోవడం జారిపోవడం అలా ఏముండదు, అసలు హెయిర్కి ప్యాక్ పెట్టినట్టు కూడా తెలియదు అన్నమాట. ఇంకెలా పెట్టేసి ఒక గంట రెండు గంటలు ఉంచితే సరిపోతుంది. అంత టైం లేదు అనుకున్న వాళ్ళు ఒక అరగంట ఉంచినా సరిపోతుంది. నేనైతే కనీసం ఒక 4-5 గంటలు ఉంచుతానమాట. నేను ఏ హెయిర్ ప్యాక్ పెట్టుకున్నా కానీ ఒక 4-5 గంటలు పెట్టేసి తర్వాత తలస్నానం చేస్తాను. తలస్నానం చేసేటప్పుడు ఎలాంటి చెత్త కూడా మన తల మీద ఉండదన్నమాట, ఎందుకంటే మనం అంతా కూడా ఫిల్టర్ చేసేసాం కాబట్టి అసలు చెత్త అనేది తల మీద ఉండదు. ఇంకా హెయిర్ వాష్ చేసేసిన తర్వాత మనము తల దువ్వుతాం కదా, అలాంటప్పుడు వెడల్పుగా ఉండే పైని తీసుకోవాలన్నమాట. దువ్వెన్ని అంటే దువ్వెన్ని పళ్ళు ఉంటాయి కదా, అవి వెడల్పుగా ఉండేటివి తీసుకోవాలి ఫస్ట్ దువ్వేటప్పుడు. అప్పుడే మనకి చిక్కులు తొందరగా ఊడుతాయి, జుట్టు ఎక్కువగా ఊడకుండా ఉంటుంది అన్నమాట. అంటే చిన్న సన్నగా ఉండే దువ్వులు తీసుకున్నాం అనుకోండి, మనం చిక్కులు విప్పేటప్పుడు ఎక్కువ హెయిర్ ఫాల్ వచ్చేస్తుంది అనమాట, ఎక్కువ హెయిర్ ఊడిపోయి వచ్చేస్తుంది. అదే వెడల్పుగా పెద్ద పెద్దగా ఉండేటి వాటితో ఫస్ట్గా చిక్కులన్నీ కూడా తీసేసి తర్వాత సన్నగా ఉండే వాటితో దువ్వుకోవచ్చు అనమాట. అలా అయితే ఎక్కువ హెయిర్ అనేది రాకుండా ఉంటుంది. అలా చేస్తే మనకి చాలా వరకు హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఈ హెయిర్ ప్యాక్ని మనము వారానికి ఒకసారి లేదా 2 సార్లు యూస్ చేయొచ్చు. అలా ఒక్క వారం మీరు యూస్ చేసి చూడండి, తప్పకుండా హెయిర్ ఫాల్ అనేది వెంటనే స్టాప్ అయిపోతుంది, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.